మహాశివరాత్రి సందర్భంగా రాయదుర్గం పట్టణంలోని శైవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నేతాజీ రోడ్డులోని రామలింగేశ్వర స్వామి ఆలయం, బళ్ళారి రోడ్డులోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం, హటకేశ్వర స్వామి ఆలయం, మార్కాండేయ స్వామి ఆలయం, జంబుకేశ్వర స్వామి ఆలయాల్లో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ప్రత్యేకంగా అలంకరించిన స్వామివార్లను దర్శించుకునేందుకోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆయా ఆలయాల్లో రాత్రి ప్రత్యేక భజన కార్యక్రమాలు, శివరాత్రి సందర్భంగా జాగరణకు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. రాయదుర్గం పోలీసులు ఆలయాల వద్ద గట్టి పటిష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. శివో మే అస్తు సదాశివం త్రిగేశ్వర స్వామి కర్పూరమంగళ నీరాజనం దర్శయ. రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శివరాత్రి పురస్కారం
రుద్రాభిషేకాలు మరియు అలంకరణ తీర్థ ప్రసాదం లేవ కార్యక్రమం జరిగింది. అలాగే తదనంతరం రెండవ అభిషేకము మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 గంటల వరకు మహా రుద్రాభిషేకం జరిగింది. ఇప్పుడు 5 గంటల నుండి సాయంత్రం 5 గంటల నుండి సర్వదర్శన కార్యక్రమం ప్రారంభమైంది. అలాగే రాత్రి 10 గంటల నుండి తెల్లవారుజామున 6 గంటల వరకు అఖండ భజన కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది. అఖండ భజన కార్యక్రమం వల్ల భాగంగా మరలా ఇంకొకసారి మూడవసారి రాత్రి 11 గంటల నుండి 12 గంటల వరకు మహారుద్రాభిషేకము అలంకరణ తీర్థ ప్రసాద వినియోగము మహామంగళాన్ని చాలా అత్యంత వైభవపేతంగా శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతుంది. కనుక నేతాజీ రోడ్డు నందు గల శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు చాలా అత్యంత రమణీయకరంగా జరుగుతున్నది. కాబట్టి పుర ప్రజలు భక్తులు ప్రతి ఒక్కరు నాకు మనందరికీ చాలా సహకరిస్తున్నారు. అలాగే పోలీస్ శాఖ వారు కూడా బాగా సహకరిస్తున్నారు. కాబట్టి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఆలయం తరపున మహాశివరాత్రి పర్వదినం ఈరోజు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానమునందు ఉదయం 5 గంటలకు మహన్యాసపూర్వక రుద్రాభిషేకము, మధ్యాహ్నం 3 గంటలకు రుద్రాభిషేకము, రాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయంలో మహారుద్రాభిషేకము జరుగును, 3 గంటల సమయంలో రుద్రహోమము ఈ గుడిలో దేవస్థానంలో చేయడం జరుగుతున్నది. నేతాజీ రోడ్డు రామలింగేశ్వర స్వామి దేవస్థానమునందు ఈ కార్యక్రమాలు మహాశివరాత్రి పర్వదినముగా జరపడం జరుగుతున్నది. ఓం శ్రీ జై జలికటేశ్వర స్వామి నమః. శ్రీ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ నీలకంఠేశ్వర దేవస్థానం బళ్ళారం రాయదుర్గం నందు అభిషేకాలు జరుగుతాయి. 5 ఉదయం తెల్లవారుజామున జరుగుతాయి. రాత్రి అఖండ భజన కూడా ఉంటుంది. ఇదంతా చూసుకున్న తర్వాత రేపు ఉదయం 7 గంటల నుంచి గిరిజా కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. తర్వాత 9 గంటల నుంచి హోమము, 11 గంటలకు కళ్యాణోత్సవము, 1 గంటకు తీర్థ ప్రసాద వినియోగం జరుగుతుంది. సాయంత్రం వచ్చేసి గిరిజా కళ్యాణ రథోత్సవం జరుగుతుంది. తర్వాత భక్తులందరూ హాజరై అయ్యవారి అమ్మవారి ఆశీర్వచనాలు తీసుకోవాలని చెప్పేసి అందరినీ ఇందుముఖంగా కోరుతున్నాము. రాజులకు పట్ల ప్రజలందరూ హాజరయ్యి రేపటి చేయాలని కోరుతున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.